ఇవి హెల్పింగ్ వెర్బ్స్ అంటారన్నమాట. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హెల్పింగ్ వెర్బ్స్ గురించి నేర్చుకుందాం. అవేంటో చూద్దాం. ఓకే, అవి ఈజ్, ఎమ్, ఆర్. ఈజ్, ఎమ్, ఆర్ ఈ మూడింటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారన్నమాట. మనము ఫస్ట్ ఈజ్ తీసుకుందాం. ఈజ్, ఈజ్ అనేది ఎప్పుడు వాడతాం తెలుసా? మనము ఏదైనా ఒక సింగులర్ అంటే సింగులర్స్ గురించి చెప్పాడు. సబ్జెక్ట్ అనేది సింగులర్ అయి ఉండాలి. సబ్జెక్ట్ సింగులర్ అంటే ఏంటి తెలుసా? రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది రామ్ తీసుకున్నాం. రామ్ అనేది సింగులరా ప్లూరలా? రామ్ అనేది సింగులర్. ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఏంటి, రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. దాంట్లో రామ్ అనేది సింగులర్ కాబట్టి మనం అనేది ఈజీ అనేది వాడతాం. ఓకే, ఈజీ ఎప్పుడు వాడతాం? ఓన్లీ సబ్జెక్ట్ అనేది సింగులర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీస్ ఈటింగ్ అని ఉంది. ఈఏటిఐఎన్జి, హీఈస్ ఈటింగ్. హీ అనేది ఇక్కడ ఏంటి, సింగులర్ కాబట్టి ఈజ్ అనేది వాడతాం. హీఈస్ ఈటింగ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాట్ ఈజ్ రన్నింగ్ అని ఉంది. క్యాట్ ఈజ్ రన్నింగ్. దీంట్లో క్యాట్ అనేది సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఈజ్ అనేది వాడతాం. ఓకే, మనం ఈజ్ అనేది ఎప్పుడు వాడతాం? హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది రాము, హీ, క్యాట్. సింగులర్ వచ్చినప్పుడు మనం ఈజ్ అనేది వాడతాం. నెక్స్ట్ యామ్ తీసుకుందాం. యామ్ అనేది ఎప్పుడు వాడతాం? మనం ఐ వచ్చేటప్పుడు యామ్ వాడతాం. ఐ యామ్ ఏ గుడ్ బాయ్. ఐ యామ్ ఏ గుడ్ బాయ్. ఐ యామ్ ఏ గుడ్ బాయ్. నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్, లేకపోతే ఐ యామ్ స్లీపింగ్. ఐ యామ్ స్లీపింగ్. ఇలా ఐ వచ్చేటప్పుడు యామ్ అనేది వాడుతున్నమాట. వి అనేది పోసింది ఏంటి తెలుసా? వచ్చేటప్పుడైనా, దే అనేది వచ్చేటప్పుడైనా, యు వచ్చేటప్పుడైనా మనము ఆర్ అనేది వాడతాం. అంటే ప్లూరల్ వచ్చేటప్పుడు మాత్రమే. ఏఆర్ఈఆర్ తీసుకుంటే ఇది యుఆర్ అయినా, విఆర్ అయినా, దే ఆర్ అయినా ఇలా వాడతాం అన్నమాట మనం. మనం తెలుగులో అనుకుంటే సింగులర్ అంటే ఏకవచనం బహువచనం అంటాం కదా, అలా అనమాట. ఏకవచనం వచ్చిన ఏకవచనం వచ్చినప్పుడు ఈజ్ వాడతాం, బహువచనం వచ్చినప్పుడు ఆర్ వాడతాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఆర్. ఇప్పుడు దే ఆర్ హెచ్ఈ, దే ఆర్ డ్యాన్సింగ్ అని ఉంది.
దే ఆర్ డ్యాన్సింగ్ వాళ్ళు నాట్యం చేస్తున్నారు. ఇక్కడ మనము ఎక్కువ మంది గురించి చెప్తున్నాం కదా, ప్లూరల్ అన్నమాట, ఎక్కువ మంది వాళ్ళు నాట్యం చేస్తున్నారు, అప్పుడు ఆర్ అనేది వాడతాం. దే ఆర్ డ్యాన్సింగ్. ఇంకో ఎగ్జాంపుల్, దే ఆర్ స్విమ్మింగ్. ఎస్ డబ్ల్యూఐ ఎస్ డబ్ల్యూఐ ఓకే స్విమ్మింగ్. దే ఆర్ స్విమ్మింగ్ వాళ్ళు స్నానం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అని వాడుతున్నాం కదా, మనము వాళ్ళు అని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది వాడతాం అన్నమాట. దే ఆర్ స్విమ్మింగ్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా కూడా వాడవచ్చు, ఎలాగంటే లీల అండ్ బాలు. లీల అండ్ బాలు ఆర్ సింగింగ్. సింగింగ్ లీల అండ్ బాలు ఆర్ సింగింగ్. మనం లీల సింగులరు, బాలు సింగులర్ అని కాదు కదా, ఇక్కడ ఇద్దరు గురించి వాడుతున్నాం కాబట్టి మనం ఆర్ యూజ్ చేస్తాం అన్నమాట. లీల అండ్ బాలు ఇద్దరు గురించి చెప్తున్నాం కాబట్టి ఆర్ అనేది వాడతాం. లీల అండ్ బాలు ఏం చేస్తున్నారు, పాడుతున్నారు. దే కదా, అది సింగులర్, సారీ ప్లూరల్ కదా, అందుకే ఇక్కడ ఆర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అర్థమైంది కదా.